एक क्लास दे देता हूँ ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి బయటికి రాకూడదు కదా, ఇరవై ఒక్క రోజు అయిన తర్వాత బయట తిరుగుతులేమ్మా. 21 రోజులు కార్యం అయిపోతే 40 రోజులు ఇంట్లో. దాదాపు అబ్బాయి 6th క్లాస్ అంటే గో 4 సంవత్సరాలు, గో 2 ఏళ్ళు 6 సంవత్సరాలు, ఆపు 5th 6th 6th. నా పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా నేను ఎక్కడ ఉన్నా సరే వీళ్ళిద్దరు దానికి బాధ్యత. అదే మా నిజంగా మీలాంటి ఎమ్మెల్యే మున్నా గారి కుటుంబానికి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారు. ఎలక్షన్ ముందర కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లకి రాజకీయాలకి అతీతంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఎలక్షన్ అయిన తర్వాత నేను వచ్చి కలుస్తానని చెప్పారు. అదే ఎలక్షన్ అయిన 2 రోజులకే వచ్చి కలవడం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఆర్థిక సహాయం అందించారు. వాళ్ళ పిల్లకాయలకి ఎప్పుడు దాకా యాడ దాకా చదువుతారో అక్కడ దాకా పిల్లకాయలకి చదివించడానికి కూడా దత్తకు తీసుకుంటానని కూడా చెప్పారు. వారు ఇల్లు కట్టడానికి కూడా వాళ్ళ ఇల్లు చూస్తే చాలా పేదరికంలో ఉంది, ఇల్లు కట్టడానికి కూడా సహాయం చేస్తారని చెప్పి చెప్పారు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారిని మేము మైనార్టీలందరూ జీవితాంతం ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సింది ఎంతో బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎంతోమంది వస్తారు, ఎలక్షన్ ముందర వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఆయన రాజకీయం కోసం రాలేదు. రాజకీయం ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయినాయి, రేపు నెలలో రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మన మైనార్టీల మీద ఎంతో అభిమానంతో ఆయన వచ్చి మన మైనార్టీ సోదరుడు మున్నా గారి కుటుంబానికి పరామర్శించారు. వారి కుటుంబానికి ఆయన ఎంతో ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. వాళ్ళ పిల్లకాయలు కూడా చదువుకోవడానికి కూడా చాలా ఎప్పటిదాకా చదువుతారో పిల్లకాయలు వాళ్ళకు కూడా చదువు కూడా అన్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా కానీ ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ పోయాడు యాక్సిడెంట్లో. అందుకని అబ్బాయి అమ్మాయికి మేము ఉన్నామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సార్ వచ్చి ఆర్థిక సహాయం చేస్తారన్నారు. ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా పిల్లకాయలు చదువు గురించి కూడా మేము చూస్తామని చెప్పినారు. యాక్సిడెంట్ మేము ఉన్నా కాసునో గుజర్గే మేరా భయ ఉనే ఉన్న గుజర్గా చూసే హమ్నాకు హిమ్మత్ దేకో హమార్ సాత్ ఖడ్కో ఎమ్మెల్యే సార్ కోటం శ్రీధర్ రెడ్డి ఆకో హమార్ ఘర్కు హమార భయకే నమద్ తుమార్ భయకే నమద్ మా ఖడ్తు మా ఘర్ బోల్కో సహారా దియే ఉస్కే జోరు బచ్చాంకే వాస్తే హిమ్మత్ దేకో బచ్చాంకు మై పడాతుం కర్తుం ఘర్ బోల్కో హిమ్మత్ దేకో గయే ఉస్కే వాస్తే హమ్నాకు వైసా ఎమ్మెల్యే సార్ రహనా ఘర్కో హమే అల్లా సే దువా కర్తే హై.